పని చేస్తాను. సార్, నా పేరు సిహెచ్ లక్ష్మీనారాయణ, పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు. తర్వాత మా స్టాఫ్తో కలిసి సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి కొండారెడ్డి గారుతో కలిసి మన జాయింట్ కలెక్టర్ గారు చెప్పినటువంటి ఆయిల్స్ మీద ఇన్స్పెక్షన్ చేయాలని తెలియజేశారు. దాని కారణంగా ఈ చాముండేశ్వరి ఆయిల్ మిల్లుకు తనిఖీ నిమిత్తము రావటం జరిగింది. ఇక్కడ వచ్చేసేసి గ్రౌండ్ నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ పర్చేజ్ చేసినటువంటి లూజ్ ఆయిల్ని వాళ్ళు రీప్యాక్ చేసి ప్రజలకు మానవాహార పదార్థంగా అమ్మడానికి సిద్ధంగా ఉంచామని తెలియజేశారు. అక్కడ ఉండేటువంటి ఈ ఆయిల్ క్వాలిటీని నిమిత్తము శాంపుల్ తీసుకొని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్కి పంపడానికి నిర్ణయించుకుంది. స్టేట్ ఫుడ్ లైసెన్స్ తీసుకున్నారు. ఈ వ్యక్తికి వచ్చేసి ఫుడ్ లైసెన్స్ కాపీ కూడా తీసుకొని ఉన్నారు. స్టాక్ అనే వేరియేషన్ కానీ స్టాక్ వేరియేషన్ ఉంది సార్. అది స్టాక్ అనేది ఎంత ఉంది స్టాక్ సార్? స్టాక్ సుమారుగా ఎంత ఉంటుంది? ఆయిల్ ట్యాంక్ సన్ఫ్లవర్ ఆయిల్ ట్యాంక్ స్టాక్ ఎంత ఉంటుంది చెప్పండి? సన్ఫ్లవర్ స్టాక్ సార్, నరసరావుపేటలో వాసం బ్రాండెడ్ గ్రౌండ్ నట్ ఆయిల్ 160-170 రూపాయలు ఉంటే, ఈ హోల్సేలర్స్ 105-110 రూపాయలకి షాప్కి అమ్ముతున్నట్లుగా సమాచారం ఉంది. వీటి మీద మీకు ఏమైనా సమాచారం ఉంది? ఈ విధంగా అమ్మడానికి గల కారణాలు ఏంటి? దాంట్లో ఏమైనా మిక్స్ చేస్తున్నారా? రేట్ అనేది నాకైతే ఐడియా లేదు సార్. రేట్ అనేది మాకు తెలియదు. కాబట్టి ఏంటంటే వాళ్ళు తీసుకోవాలి, కొనుగోలు చేసినటువంటి క్వాలిటీ ఎట్లా ఉన్నదో అది టెస్ట్ చేయటం వరకే ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి వాళ్ళు పర్చేజ్ చేసినటువంటి ఆయిల్ని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి హైదరాబాద్ పంపించిన తర్వాత ఆ అనాలిసిస్ బేస్ చేసుకొని ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఫాలో కావాల్సి వస్తుంది. ఇక్కడ ఇట్లా మీకు తనిఖీల్లో ఏమైనా అవకతవకలు ఉన్నట్టుగా కనిపించిందా? అవకతవకలు అనేది ఏం కనపడలేదండి, కానీ అనుమానంతో ఆయిల్ని శాంపుల్ తీసుకొని హైదరాబాద్కి పంపిస్తున్నారు.